రాజకీయ మండలంలో మొత్తం 21 పంచాయతీలు ఉంటారు. 20 పంచాయతీలు ఒకేసారి సంఘటన సర్పంచ్ మాత్రమే టీడీపీ పోయింది. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమాడాలంటే మనము వైఎస్ఆర్సీపీ హవా బాగా సాగుతుందని మనందరం అనుకోవాలి. అలాగే ఈ మధ్యన 7-8 మన ఎలక్షన్ ఎందుకు జరిగినాయి, 7-8 జరిగినా కాజీపేటలో మాజీ మంత్రి గారు కూర్చొని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అందరికీ అవినీతి జరుగుతుంది, ఆ అవినీతిని నేనైతే సహించమని. కానీ ఆ అవినీతిని ప్రోత్సహించింది ఆయనే. ఆయన ఆయన టైంలో అవినీతి భారీగా జరిగింది. ఇప్పుడు అటువంటి ఈ వైఎస్ఆర్సీపీలో ఎవరే కానీ అవినీతి మనం ఎవరు లేరు. నిజంగా ఆయన తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన సత్యమణి గారు కాజీపేట సర్పంచ్గా పనిచేసింది, అది కూడా ఏకగ్రీయంగానే హిందూ మండలం. ఆ ఏకగ్రీయం కూడా మా అందరి చేత వచ్చిందని చెప్పేసి ఆయనను ఏకగ్రీయంగా చేపించడానికి ఏర్పాటు చేస్తున్నాడు. అలాగే మండల ప్రెసిడెంట్ కూడా ఏకగ్రీయంగా చేస్తున్నాడు. అలాగే అతని శిష్యుడు రామకృష్ణ ఆయన సత్యమణి కూడా ఏకగ్రీయంగా చేస్తుంది. ఇప్పుడు దయాలు వేదాలు వదిలించినట్టు ఆయన ఏకగ్రీయంగా అయితే ప్రజలందరూ నష్టపోతారు, ఎన్నికలే కావాలనేది ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఆయన చెప్పేది ఏమంటే ఆయన అవినీతి జరగలేదు, నా టైంలో మా విజయస్థలంలో ధాన్యాన్ని అవినీతి అనేది జరగలేదు, తర్వాత అవినీతి జరిగింది అని అనుకుంటున్నాను. కానీ నిదర్శనం ఏమండి, ఆయన కాజీపేటలో కూర్చొని అందరికీ పోటీ పెట్టించాను. కానీ ఆయన దక్కింది ఏంటంటే కాజీపేట మళ్ళీ ఆయన వాటి ఒకటి మొత్తం పదహారు వార్లు భారీ మేజార్టీతో గెలిస్తే ఆయన సంసారం ఉన్నాము కదా, దీనిలో ఆయన కేవలం ఓటుతో ఆ వార్డు అభ్యర్థి గెలిచాడు. దీన్ని బట్టి మనకి ఏమంటారంటే అవినీతి ఎవరు, అవినీతి చేసేది ఎవరు అనేది ఆయన బాగా తెలుసుకుంటే బాగా అర్థమవుతుంది. నువ్వు అలాగే మన ఎమ్మెల్యే గారు గౌరవమైన సార్ కానీ రాజీనామా చేస్తే నేను పోటీ చేసి 50,000 మేయార్టీలో వెళ్తాను. ఎక్కడైనా నీ వార్డు ఆఫ్ ఒక 20 ఒక వార్డు 20 ఆకాడితే అది ప్రజలు అసహించుకునే నీ తెలియదా కాబట్టి నువ్వు హైదరాబాద్ లో కూర్చొని రియల్ ఎస్టేట్ గా చాలా ముందు నీకు